కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భగ్గుమన్నారు. పటంచెరువు నారాయణ ఖేడ్లో టికెట్ కేటాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరులు కాటా శ్రీనివాస్, సంజీవరెడ్డికి టికెట్ దక్కకపోవడంతో పార్టీపై నిప్పులు జరిగారు. డబ్బులిచ్చిన వాళ్ళకే పార్టీలో టికెట్ ఇస్తున్నారని రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేన్సీకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజశేఖర్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్ కేటాయింపు అనేది కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతుంది. సో దీంతో నేతలు కూడా బయటకు వస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీలో తప్పుమంటున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే మొదటి లిస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. సుదీర్ఘంగా పార్టీని నమ్ముకున్న అనేక మంది నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. కొంతమంది నేతలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తన అనుచరులకు కాటం శ్రీనివాస్ గౌడ్ అలాగే సంజీవరెడ్డి టికెట్లు దక్కకపోవడంపై ఆయన పార్టీలోని సీనియర్లపై అధిష్టానంపై నిప్పుడు జరిగిన పరిస్థితి ఉంది. ఇంతకంగా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానం పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా తన అనుచరుల వద్ద ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా దామోదర రాజనరసింహ త్వరలో పార్టీ వీడుతారన్న చర్చ కూడా ఇప్పటికే జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద కలకలమే రేగుతుందని చెప్పొచ్చు. 2 రోజుల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని ఇప్పటికే ఆయన అంచనాలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దామోదర రాజనరసింహ ఇంటికి టికెట్ నారాయణ గేట్ టికెట్ ఆశించిన సంజీవరెడ్డి కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఆయన బయటకు వెళ్ళడంతో ఆయన ఇంటి నుంచి వెళ్ళి తిరిగిన పరిస్థితి. అయితే తాజాగా పటంజెరువు టికెట్ కూడా ఆయన అంచనాడు శ్రీనివాస్ గౌడ్ ఆశించాడు. ఆ శ్రీనివాస్ గౌడ్ కూడా రాకపోవడంతో ఆయన కూడా దామోదర్ రాజనరసింహ వద్ద మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. తన టార్గెట్ గా చేసి తన అంచనాలకు టికెట్ ఇవ్వకుండా కుట్రపడ్డారని చెప్పేసి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే తన అంచనాలతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు నారాయణ గేట్ టికెట్ సంబంధించి అక్కడ సంజీవరెడ్డి టికెట్ ఆశించారు. కానీ అక్కడ శెట్టర్ కు టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఆయన పార్టీని వీడేయడానికి ఇప్పటికే తన అంచనాలతో సమావేశమైన పరిస్థితి ఒకవైపు ఉంది. ఆయన అధిష్టానం నుంచి కూడా ఫోన్ చేశారు. పార్టీని ఎంపీ టికెట్ ఇస్తామని ఉద్దేశించే ప్రయత్నం చేసినప్పటికీ సంజీవరెడ్డి ఎట్టి పరిస్థితిలో తాను వినే పరిస్థితి లేదు. సుదీర్ఘంగా పార్టీని నమ్ముకున్న తమందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుంపగా టికెట్ల అన్ని కూడా అమ్మకాన్ని పెట్టిందని చెప్పేసి ఇప్పటికే ఆయన సంజీవరెడ్డితో పాటు కాటం శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఇంకా పాట చేయలేదు చాలా నియోజకవర్గాల్లో. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే 2-3 విడతలుగా ప్రచారంలో దూసుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీసం ప్రచారం చేసుకునే దుస్థితిలో లేదని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా గంభీరంగా ప్రకటించింది. సర్వేలు చేస్తాం, సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తాం, దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ చివరికి వస్తే కాంగ్రెస్ పార్టీలో పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ సర్వేలన్నీ పక్కన పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పెద్ద ఎత్తున టికెట్లు కట్టబెట్టాలని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు టికెట్లు ఆశించిన వాళ్ళు ఇప్పటికే పార్టీని వీడిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ పెద్దలకు సంబంధించిన కుర్ర విజయ్ కుమార్ ఇప్పటికే పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలా అనేక నియోజకవర్గాల్లో పార్టీని సుదీర్ఘంగా నమ్ముకొని కేటర్ని కాపాడుకుంటున్న సమాచారం చెప్పేసి ప్రతి తండ్రి కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఒక అభ్యర్థులు కావచ్చు, ఆయన అంచెట్ కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా ఇప్పుడు తాజాగా ఈ దామోదర్ రాజనరసింహ ఏం చేయబోతారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే తన అంచెట్ల ఇద్దరు కూడా టికెట్ రాకపోవడంతో ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాడా పోటీలో ఉంటాడా లేదా అన్న సందేశం కూడా గెలుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన అంచెలు ఎప్పుడు చేస్తా ఉన్నారు, తన అంచెలకు టికెట్ రాకపోవడంతో దామోదర రాజనరసింహ కూడా పోటీ నుంచి చేసుకునే అవకాశం కూడా ఉందని కొంతమంది అంచెలు ఇప్పటికే ప్రధానంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద పంచలంగా కాబోతా ఉంది. దామోదర రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. అయినప్పటికీ ఆయన ఎక్కడ చెల్లుబాటు కావట్లేదు తన మాట అనే అసంతృప్తితో గత కొంతకాలంగా ఆయన ఉన్న పరిస్థితి కనపడుతుంది. అనేక కమిటీల్లో కూడా ఆయనకు పెద్దగా చోటు కల్పించలేదన్న అసంతృప్తి ఆయన నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన అంచెలకు కూడా టికెట్లు కేటాయించకపోవడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు రద్ద ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.